చేనేత వృత్తి సమస్యలు వ్యక్తిగత వివాదాలకు దారితీశాయి నిన్నటి వరకు ఒకే వర్గంలో ఉన్న చేనేత నేతలు గత ఎన్నికల్లో రెండుగా చీలిపోయారు ఒక వర్గం అధికార వైసీపీ వెంట ఉండగా మరో వర్గం చేనేత నేతలు టీడీపీ వెంట ఉన్నారు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీ ఓటమికి టీడీపీలోకి వెళ్ళిన చేనేత నాయకుడు జంజనం శ్రీనివాసరావు కారణమంటూ ఆరోపణలు చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల నుండి చేనేత సామాజిక వర్గానికి ఆయన వల్లే నష్టం జరిగిందని చేనేత నాయకులు కౌతువరపు శ్రీనివాసరావు అవ్వారు శ్రీనివాసరావు గొద్దంటి సత్యనారాయణ ఆరోపించారు దీంతో జంజనం శ్రీనివాసరావు స్పందించారు తాను ఎప్పుడూ ఆర్థిక నేరాలకు పాల్పడలేదని వివరణించుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత తనను టీడీపీ ఇన్ఛార్జి పదవి నుండి తప్పుకునేందుకు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తనను మున్సిపల్ చైర్మన్ చేస్తామని వార్డు కౌన్సిలర్గా పోటీ చేసేలా కుటుంబంలో ఒత్తిడి తీసుకువచ్చి తన కుటుంబంలోనూ వివాదాలకు కేఎస్ఆర్ కారణమంటూ ఆరోపణలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేనేత సామాజిక వర్గంలో ఈ రెండు గ్రూపుల మధ్య రాజుకున్న వివాదం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల సెల్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ ఎయిట్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఎంబీఏ బిఎల్